డబ్బులు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. నా ఫేవరెట్ కూడా ఉగాది పచ్చడి. పచ్చడి తినడం, తర్వాత పంచాంగం చదవడం కానీ వినడం కానీ చేయడం, సరదాగా ఫ్యామిలీతో గడపడం. తోరణాలు అవి అయితే రవి కట్టేస్తారు. నేను వెళ్ళి ఉగాది పచ్చడి తయారు చేస్తాను. నువ్వు ఉగాది పచ్చడి తింటావా? తింటావా? నోరు ఊరిపోతుందా నీకు వాసనకి? నీకు యాపిల్ కట్ చేసి ఇస్తా సరేనా? ఓకే వేరే మా బూస్టర్ గారికి వంటగదిలో ఎవరైనా కట్ చేస్తున్నారంటే చాలు, అవి వెజిటేబుల్స్ కానివ్వండి ఏమైనా కానివ్వండి వాడు వచ్చేస్తాడు నాకు 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 అని. వాడికేమో పులుపు పెట్టకూడదు, వెండు మళ్ళీ గోల గోల. ఏం సుష్మా, వాడికి మామిడి ముక్కలు కావాలంట. డిస్టర్బ్ చేయదు పద. సరే ఇస్తా. ఇప్పుడైతే మ్యాంగో ఇంకా పచ్చిమిర్చి కట్ చేసేసాను. ఇప్పుడైతే బెల్లం కొత్త తీసుకున్నాను. ఎందుకు అని అంటే బేసిక్ గా మనం ఉగాది పచ్చడికి చేసినప్పుడు, అంటే ఉగాది పచ్చడికి మనం ఏదైనా సరే కొత్తదే యూజ్ చేయాలంట. బెల్లం కానివ్వండి, చింతపండు కానివ్వండి, ఏదైనా సరే కొత్తవే యూజ్ చేయాలి. సో అందుకని నేను కూడా కొత్త బెల్లం యూజ్ చేస్తున్నాను. ఈవెన్ రవి వేప చెట్టు నుంచి ఆకులు పువ్వులు దింపుకొని వచ్చాడు పాపం. నేను వెళ్ళి మామిడికాయ చెట్టు మా దగ్గర లేదు కాబట్టి అది ఒకటి కొనుక్కున్నాం. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రెష్గానే. సో బెల్లం కట్ చేసేస్తా. బెల్లం కూడా కట్ చేసేసాను. చింతపండు నేను ఏం చేశానంటే ఆల్రెడీ కొద్దిగా నానబెట్టుకున్నాం ముందే, అంటే కొంచెం నానితే మనకు ఆ గుజ్జు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు నేను ఉగాది పచ్చడి తయారు చేసిస్తా. ఇది నాన్ వెజ్ లేకుండా వండేదన్నమాట. సో దేవుడికి ప్రసాదాలు నైవేద్యాలు అప్పుడు నేను కొంచెం దీంట్లో చేసుకుంటాను. సో ఫస్ట్ కట్ చేసుకున్న మ్యాంగో చేసేస్తున్నాను నేను. ఇది వగరు, కొంతమంది పులుపు అనుకుంటారు అందుకని మనం కాయ తీసుకున్నాం. కాయ కొంచెం వగరుగా ఉంటుంది కదా. సో మ్యాంగో వేసేసాను. దాని తర్వాత కారం, పచ్చిమిర్చి కొద్దిగా తీసుకున్నా, మా ప్రభంజన్కి అంతగా కారం తిండు. అలాగే కొంచెం బెల్లం తీపి. యాక్చువల్గా చెరుకు వేయాలి స్వీట్కి, అంటే తీపికి, బట్ నాకు చెరుకు దొరకలేదు అందుకని నేను బెల్లం వేస్తున్నాను. లేకపోతే మనం షుగర్ కూడా వేసుకోవచ్చు. బెల్లం అయిపోయింది కదా, ఇప్పుడు వేప పువ్వు ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను. సో ఈ పువ్వు వేసుకుందాం. ఇది అందరికీ తెలిసిందే, వేప పువ్వు అంటే చేదు. సో చేదు కూడా వేసేస్తున్నాను కొంచెం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, ఉప్పు లైట్గా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ అండ్ లాస్ట్ చింతపండు. సో చింతపండు గుజ్జు తీసుకోవాలి. గుజ్జు తీసుకొని మనకు తగినంత చింతపండు రసం వేసుకోవాలి. ఇది పులుపు, చింతపండు పులుపు, మామిడికాయ ఏమో వగర్ అన్నమాట. దీన్ని చక్కగా చేయి పెట్టి ఒకసారి కలిపేసుకోండి, అంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు.
कल ट्रेडिशनल सो कलपेशान बनाना वेसुकुंटे बनाना वेयरु बनाना एंदुकु वेसुकुंटारंटे थिक्नेस अंटे मरी पल्चगा काकुंडा कोंचेम थिक्गा उंटुंदनी ईवन कोंतमंदि पुट्नाल पप्पु कूडा वेसुकुंटारु मध्यलो कोंचेम टेस्ट वेरिएशन कोसम अन्नट्टु याक्चुअली गा उगादि पच्चडि अनंटे आरु रुचुलु अंटे षड् रुचुलु आरु काबट्टि मनं आरु वेसामु इदे असलैन पच्चडि कावालंटे मीरु टेस्ट कोसम वेसुकोवच्चु ना उगादि पच्चडि अयिते रेडी अयिपोयिंदि वीळ्ळु रेडी अय्यारो लेदो चूसि वीळ्ळु रेडी अयिपोयाक चक्कगा मेमु देवुडिकि पेट्टेसि उगादि पच्चडि तिनेस्तां फस्ट राजस्थानी स्टाइल మన ప్రతిసారి మనమే చేయించాలి కాదు వాడు కూడా నేర్చుకుంటాడు అదే తోటలు పెట్టాలి కదా ముందు ఆ పని చేస్తాం పచ్చడి పులిహోర అయింది వచ్చేసి అవ్వాలి ఉండే సుష్మా ఉదయం లేచి ముగ్గులు కూడా వేసింది ముగ్గులు తొక్కకుండా నేను జాగ్రత్త పెట్టాలి తోడనా లేదంటే ఉగాది రోజు గొడవలు అనవసరంగా దేవుడికి సపరేట్గా కొంచెం నైవేద్యంలో పెడదామని చెప్పి తీసాను యాక్చువల్గా ఉగాది పచ్చడి అంటే ప్రసాదం కాదు బట్ మన సాటిస్ఫాక్షన్ అనమాట ఇంట్లో చేసిన పులిహోర పరమాన్నం కొద్దిగా ఉగాది పచ్చడి అన్ని పెట్టేసి దేవుడి దానం పెట్టుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ పులిహోర చేసేసాను ఇప్పుడు సేమియా పాయసం సగ్గు బియ్యంతో చేస్తానన్నమాట అది కూడా అయిపోతే ఇంకా నైవేద్యం పెట్టేయడమే ప్రపంచం రెడీ అయిపోతే వాడికి ముందు పచ్చడి పెట్టేసి మళ్ళీ వాడు ఏదైనా తర్వాత తినాలనుకుంటుంది నేను ఇవన్నీ పెట్టేస్తాను ఈలోపు సో పాయసం రెడీ అయిపోయింది చిన్న గిన్నె తీసుకుంటున్నాను ప్రభంజన్ గడు వావ్ అంటాడు ప్రభంజన్ అయిపోయిందా
చూడు ఇక్కడ మా బుజ్జి బాబుని ప్రభంజన్ లయన్ పెట్టుకున్నాడు లయన్ అంట పోస్టర్ దగ్గర పెట్టుకోలేదు నువ్వు ప్రభంజన్ మ్యాచింగ్ మ్యాచింగ్ ప్రభంజన్ మ్యాచింగ్ పోస్టర్ మ్యాచింగ్ మమ్మీ మ్యాచింగ్ అదే బాబు హ్యాపీ యుగాది బాగా ఇంకొంచెం ఉగాది స్పెషల్ ఎందుకు చేస్తారంటే ఉగాది అంటే ఏమన్నా తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ ఈ ఇయర్ అంతా కూడా మళ్ళీ అన్ని ఎమోషన్స్ ఉండాలండి సిక్స్ ఎమోషన్స్ అమ్మా తెలుగు న్యూ ఇయర్ రా న్యూ ఇయర్ అనేది అది నీకు అర్థం కావాలి న్యూ ఇయర్ అన్నాను తెలుగు సంవత్సర ఆది సంవత్సర ఆది అంటే సంవత్సరానికి స్టార్టింగ్ అని అర్థం అనమాట అదేంటంటే ఇందులో ఉంటాయి సిక్స్ టేస్ట్ ఉంటాయి అనమాట ఆ సిక్స్ టేస్ట్లు చేదంటే బాధ అదే పులుపు పేరు పులుపు వగరు చేదు తీపి కారం ఉప్పు అంటే కదా మనలో కూడా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి అనమాట లైఫ్లో కూడా కష్టం నష్టం అన్నీ ఉండాలి ఉంటే లైఫ్ బాగుంటుంది అని చెప్పడానికి ఒక విధంగా అర్థం అది చేదంటే నా నష్టం అంటే బాధ కారం అంటే నష్టం అవచ్చు తీపి అంటే హ్యాపీనెస్ వగరు 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 అంటే ఏమంటారు కన్ఫ్యూజన్ అవ్వచ్చు ఆ డైలమా అవ్వచ్చు అలా ఓకే అని నేను అనుకుంటున్నాను ఇది నా ఒపీనియన్ బట్ అదే అని నేను బాగుంది కదా చాలా బాగుంది తినేయచ్చు కదా బెల్లం కొంచెం పర్వాలేదు ఎక్కువ తినకూడదు అంతే కాదు పంచాంగం తెచ్చాను పంచాంగ శ్రవణం ప్రభంజన్ పంచాంగ చదువుతాను నీకు ఇది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటి మొత్తం ఒకసారి చెప్పేస్తాను నీకు నీ మొత్తం జాతకం అంతా చెప్పేస్తాను నేనే ఇంగ్లీష్ లో తెలుగు అని చెప్తాంట ఇక్కడ కూర్చున్నా సోఫా దగ్గర ఇదే పంచాంగం అంటే దీన్ని చదువుతావు నువ్వు తెలుగు వచ్చా నీకు అంటే 21 నుంచి 22 వరకు ఈ ప్లవనామ సంవత్సరం ఉగాది అనే ప్లవనామ సంవత్సరం ఉంటుందని స్టార్ట్ అంటే నువ్వు రావాలి బాగున్నాయా కనకాంబరాలు నేను వాడను బాగున్నాయా కనకాంబరాలు వాడను నేను మొగుడు పూలు తెచ్చారు చక్కగా ఏమంటారు హ్యాపీగా ఉండాలి లేదు అమ్మకి కాదు ఉగాది నాడు అంటే ఇంక నాకు ఈ సంవత్సరం అంతే దాకా నువ్వు ఇది తెచ్చో బాగాలేదు ఇది తెచ్చో అంటది అలా ఎందుకు సంవత్సరం మొత్తం నాకు ఏదో ఒకటి తెస్తావు అని అనుకోవచ్చుగా అది నువ్వు అనుకోవాలి ఈ బట్టలు పెట్టేసుకో ప్లేస్ ఇచ్చారు ఇద్దరు లాప్టాప్ ఇది ఇచ్చి నాకు లాప్టాప్ పంతులు గారు కూర్చొచ్చా కింద కూర్చోాలా కింద కూర్చోవాలి కింద అంటరా దిగు 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 దిగండి కింద కూర్చోండి పెద్దవాళ్ళు చెప్తున్నారు కూర్చోండి కాళ్ళు దండం పెట్టా ఉగాది కాళ్ళు దండం పెట్టరా పెట్టుకోండి ఎంత కాళ్ళు దండం పెట్టాలి నాకు దండం పెట్టాలి నా దగ్గర ఉంటే నీకు దండం పెట్టరు పెద్దవాళ్ళకి దండం కింద వద్దులే కానీ పైన కూర్చోండి సరదాగా
జోక్లు ఇయ్యాలి ఈరోజు జోక్లు వేసుకుంటే మన అంటే అంటే ఇదిగా అరే ప్రవీణ్ అంటే ఏం తెలుసా అమ్మకి ఈ రోజు గుంజీలు తీయించానంటే 70 సంవత్సరం ఎండ్ కల్లా గుంజీలు తీసి 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 తగ్గిపోతాడు ఆదాయం రెడీ ఫస్ట్ ఎవరిది వా పింకీ పింకీ పాంకీ ఫ్యామిలీ నత్త ఇని విని మమ్ము చూస్ ద బెస్ట్ ఫ్రెండ్ చూడు ఎప్పుడు బీత్ర అంటారు కదా అదే ఆ ఇవి చూడు ఇది వచ్చింది కదా అంటే ఇది లాస్ట్ అన్నమాట ఓకే ఆ పింకీ పింకీ పాంకీ ఇది ఎదర్కే పాంకీ నాకు వచ్చింది ఫస్ట్ నాదే ఫస్ట్ నాదే రెడీ ఫస్ట్ కొనిటిన్నగా లెఫ్ట్ లేడీస్ ఫస్ట్ లాట ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే బ్యాడ్ మిక్చర్ బ్యాడ్ కాదు తెలుగు రాదు అమ్మకి చాలా డిసిప్లైన్ గా మీరు ఉంటున్న ఇది లైఫ్ స్టైల్ అందరూ అబ్బా ఇలా ఉండాలి అనుకుంటారట ఎక్కడ ఉంటుంది అమ్మ ఉంటదా అంటే ఈ సంవత్సరం ఉంటుంది ఉద్యోగాల మార్పు పదోన్నతి బదిలీ వంటి సంభవిస్తాయి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగమే ఇప్పుడు వస్తే యూట్యూబ్ సీరియల్స్ దాంట్లో మార్పు వస్తుంది ఓకే అంటే యూట్యూబ్ నుంచి ఫేస్బుక్ వెళ్తావేమో కార్యాలయంలో మీ స్థాయి మీ స్థానం పదిలేగా ఉంటాయి కార్యాలయంలో మీ చూడరా బలి చెప్పారు వీళ్ళు ఏంటి అంటే ఇందులో నా స్థాయి ఏంటి వైఫ్ సో వైఫ్ వైఫ్ లాగే ఉంటది కార్యాలయంలో మీ స్థాయి నేనే ఇప్పుడు అదేరా ఇప్పుడు ఆఫీస్ లో మీ ప్లేస్ యాజ్ ఇట్ ఇస్ గా ఉంటదని రాశారా ఆఫీస్ అంటే మన యూట్యూబ్ ఆఫీస్ మన ఇల్లే ఇంట్లో అమ్మ ప్లేస్ ఏంటి వైఫ్ యాజ్ ఇట్ ఇస్ గానే ఉంటది ఈ సంవత్సరం ప్రాబ్లం లేదు నాకు ఏమి ఓకే టెన్షన్ నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లం ఏమరా చూస్తారా ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పడతాయి అవును నిజంగానే ఒకసారి కుక్క వచ్చింది ఒకసారి ఆడికి వెళ్ళి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ అని వస్తే బాగుంది అందరూ అదే కోరుకుంటారు అందరూ ఒకటి చెప్తారు నువ్వు ఖర్చు పెడితే కదా అవసరం లేదు ఆదాయం వస్తుంది సో నువ్వు ఖర్చు పెట్టేది అక్కడ వస్తుంది వేరే వాడికి ఓకే మనస్సు ఇప్పి మాట్లాడడం వల్ల సమస్యలు వస్తాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు సో అంటే హోల్ హార్టెడ్ గా మనం ఏదైనా చెప్తే దాని వల్లే ప్రాబ్లమ్స్ మనకి అని మెల్లగా తెలుసుకుంటుంది తెలుసుకుంటాను కదా అవును ఇప్పుడు స్టార్టింగ్ ఉగాది ముందు స్టార్ట్ అయింది ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తాం నైతిక విలువలు లేని వారిని అతి కష్టం మీద కొంతకాలం భరిస్తారు అంటే అర్థం ఏంటి నీతి ఉండదు కదా నిన్ను నమ్మించి మోసం చేస్తారు అలాంటి వాళ్ళు అతి కష్టం మీద కొంతకాలం వరకు అయితే భరిస్తావు ఆ తర్వాత ఇంక నీ వల్ల కాదు నేను స్టార్టింగ్ కొంచెం బేర్ చేస్తే ఇంకా నాకు అబద్ధం చెప్పారన్నా సరే నాకు నచ్చదు అదే యోగా మెడిటేషన్ ప్రకృతి వైద్యం పట్ల మక్కువ చూపిస్తారు అంటే నువ్వు ప్రతిసారి బండా బండా అంటున్నావు కదా కొంచెం ముందు నేను చూపించాలి అని చెప్పి తగ్గిపోవడానికి యోగా చేస్తున్నారు రోజు ఇక్కడ నుంచి 5 గంటలకి ఉదయం 5 గంటలకి లైట్ లేస్తుంటే ఏంటి అనుకోకు అమ్మ యోగా చేస్తుంటారు ఏం కాదు ఎప్పుడో ఎప్పుడో వేరే ఇయర్ వచ్చినప్పుడు నేనేం చేయరు నా బతుకు రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారంటారా చిన్నపిల్లలకి అంటే మనకు తెలియకుండా స్థిరాస్తి స్థిరాస్తి రేటు బొమ్మలే కదా మనకు తెలియకుండా షాపులు బొమ్మలు కొనేస్తాడేమో రహస్యంగా
ఓకే పిల్లలకి అంత అవసరం లేదన్న పిల్లలకి ఏంటంటే ఏం చదువు పిల్లలకి అవసరం లేదురా ఇది ఇదిగో చూడు నీకే ఇదిగో వర్కర్స్ జీతాలు ఇవ్వలేకపోవడం వాళ్ళని తొలగించడం జరుగుతుందట నువ్వేం చేస్తారు ఇది వర్కర్స్ నీకేదో వర్కర్స్ మళ్ళీ జీతాలు ఒక ఏజ్ వాళ్ళకి ఇది కరెక్ట్ నాన్న అది కూడా ఊరికే ఏదో మన సాటిస్ఫాక్షన్ సరదా కోసం పంచాంగం అంటే ఓన్లీ రాశి ఫలాలే కాదు ఈసారి ఇలా ఉంటది ఎండలు ఎలా ఉంటాయి అవి చదువుతారు మెయిన్ చూడరా ప్రభుత్వ పరంగా ప్రైవేట్ సంస్థల పరంగా రావాల్సిన పెద్ద మొత్తంలో ధనం మీ చేతికి అందుతుందట నీకు డబ్బులు వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి ఎలా వస్తారా నిజమా ఇది నిజమా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఎందుకు రాస్తుంది నీకు డబ్బులు వచ్చేస్తే అది గవర్నమెంట్ అయినా పర్వాలేదు పక్కింటి వాళ్ళు అయినా పర్వాలేదు ఇది కరెక్ట్ వివాహాలు శుభకార్యాలు కలిసి వస్తే పెళ్లి చేశారు నీకైతే అందుకే ఇది అవసరం లేదు అంటున్నా నా గురించి రాయడానికి వాళ్ళకి పాపం అంత కష్టం ప్రతి పనికి అధికంగా శ్రమించవలసిన పరిస్థితి వస్తుంది కష్టమే నిజమే ఇది ఒక ఏం చేయాలన్నా సరే నేనే ఇల్లు సర్దాలి స్నానం చేయించాలి స్నానం చేసినప్పుడు చూడాలి అన్నిటికీ నేనే ఎక్కువ కష్టపడాల చెప్పుకుంటారు ఇందులో ఉంది నేను చెప్పలే ఇక ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇది జాతకం లెక్క కాదన్న ఇందులో అన్ని రాసిన వాటిలో ఏదో ఒకటి మనకి సింక్ అవ్వచ్చు అంటే ఏదైనా సింక్ అవ్వచ్చు ఎందుకంటే అమ్మ ఖర్చు పెడుతుంది అదేనా ఈ రాశి అంటే ఆ పీరియడ్ లో ఎంతో ఎన్నో లక్షల మంది పుడతారు ఎన్నో లక్షల మంది కోట్ల మంది పుడతారు అనమాట సో అందరికి ఒకేలా అయిపోదు ఒక అందులో ఒకటి ఒకళ్ళకి అవుతుంది ఒకటి ఒకళ్ళకి అవుతుంది అలా అలా కొన్ని అవుతాయి కొన్ని వేరుకుంటాయి మళ్ళీ వాళ్ళ జాతకం ఇవన్నీ ఉంటాయి సో మొత్తానికి అయితే పంచాంగ పఠనం అయిపోయింది నాది మీ శ్రవణం అయిపోయింది శ్రవణం అంటే పంచాంగం చెప్పింది వినడం పంచాంగ పఠనం అంటే నేను పంచాంగం చదవడం సో పంచాంగ శ్రవణం అయిపోయింది ఇప్పుడు తిండి పెడితే ఏది అదేదో స్వీట్ వాసన వస్తుంది ఎరా పచ్చడిచ్చిందిరా ఏ స్వీట్ పెట్టలేదురా పులిహోర చేసేమంది పదండి పదండి లే నాకు ఇలా రాలేదురా కుర్చీలాగా నీకు వచ్చినట్టు తెలుసు కదా నీకు వచ్చింది నాకు రాలేదు నాకు ఇటు సైడ్ వచ్చిందిరా ఇలా కూర్చు తినిపించేసేవాడికి నీకు నువ్వు తెచ్చుకో తినేస్తా సరే నీకు తినిపించేస్తారా కూర్చోవచ్చు పనులకు ఇంకొంచెం పులిహోర తెచ్చితే అయిపోయింది పండగ కదరా మనం కలిసి తినేద్దాం బెస్ట్ పండుగ నాడు అంటే వాటర్ సేవింగ్ లాగా అనమాట సో ఫస్ట్ ఎవరికి తిను నాకు పెడతారు పండగ నెక్స్ట్ మళ్ళీ పెట్టనేమో అని సేమ్ నా బస్సు గుర్తించారా పడుకునే సో మా ఇంట్లో అయితే ఉగాది ఉగాది పెద్దగా ఏం చేయడానికి ఉండదు నార్మల్గా మా మామిడి తోరణాలు కట్టాం చేసాం పచ్చడి ఉగాది పచ్చడి చేసాం ఏమంటారు సరైన పద్ధతులు ఆరు రుచులు ఉండేలాగా వీటికి ఏదో నా వర్క్ నేను ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ పంచాంగ పట్టణం అంటే నాకు తోచిన రీతిలో సరదాగా కొంచెం డబ్బులు నవ్వుకున్నాం మా ఇంట్లో ఉగాది అయితే ఈరోజు ఇలా జరిగింది మీ ఇంట్లో కూడా చక్కగా హ్యాపీగా జరిగింది అని అనుకుంటున్నాం ఇది ఏ జాతి మతం దేంతో సంబంధం లేదు తెలుగు వాళ్ళందరికీ పండుగ ఇది సంవత్సరానికి స్టార్టింగ్ అని చెప్పి సో సంవత్సరం స్టార్టింగ్ హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాం కాబట్టి
చిన్న చిన్న వాటిలో కూడా ఫన్ క్రియేట్ చేసుకుని సరదాగా ఉన్నాం. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇదివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరో వీడియోలో కలుద్దాం అని చెప్పేసింది ఇందాకే. మళ్ళీ బై బై. సే బై ప్రపంచన్. బై బై. మరొకసారి మీ అందరికి నూతన సంవత్సర ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు.